లడ్డూ విషయంలో గత టీటీడీ బోర్డుదే తప్పు అన్నారు పవన్ కళ్యాణ్. పాత ఈవో ధర్మారెడ్డి ఎక్కడున్నారని ప్రశ్నించారు. వైవి సుబ్బారెడ్డి భూమన ప్రమాణాలు చేస్తామంటున్నారు, వారి డ్రామాలిక ఆపాలి అన్నారు పవన్ కళ్యాణ్. కొత్త ఈవో తప్పు చెప్పారు కానీ తప్పు చేయలేదు అన్నారు పవన్ కళ్యాణ్. But I'm blaming the board constituted under his leadership. We have an issue with that. I have been raising these red flags for the last 5 years. ఈ రోజు చాలా అమాయకంగా వైవి సుబ్బారెడ్డి గారు గానుగ నూనె వ్యాపారం ద్వారా 12 లక్షలు సంపాదిస్తున్నారు వీరు. వీరి నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవాలా అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. రమణాకర్ రెడ్డి గారు ఇలా మాట్లాడలా, మేము చచ్చిపోతాం, అరచేతిలో మేము హార్ తెలిగించుకుంటామంటే హార్ తెలిగించుకుంటాం. ఈ డ్రామాలు చేయకండమ్మా ప్లీజ్. ఒకటే ఒక పనిష్మెంట్ ఉంది మీకు భవిష్యత్తులో. ఆయన చెప్తారు నిజ రూప దర్శనం జరిగినప్పుడు అప్పుడు తెలుస్తుంది. ఈ మధ్యన కొత్తగా వచ్చిన ఈవో గారిని శ్యామల రావు ఇవి చేశారు అవి చేశారు అంటున్నారు. ఆయన తప్పు చెప్పారు కరెక్టే, అలాగే అనుకుందాం పోలే. ఆయన మొన్న ఏం చెప్పారు, ఆయన చెప్పింది నేను ఈవోగా ద మూమెంట్ ఐ హావ్ టేకెన్ చార్జ్ ఆస్ ఈవో దెర్ ఇస్ నో అడల్ట్రేషన్, దట్స్ వాట్ హీ మెంట్. కానీ పాత ఈవో ధర్మారెడ్డి గారు ఏమైపోయారు, ఎక్కడ మాయమైపోయారు, ఎక్కడ గాయపోయారు. ద మ్యాన్ మిస్సింగ్ ఇన్ యాక్షన్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ శ్రీ ఆనరబుల్ ఎక్స్సీఎం ఆఫ్ ది స్టేట్. నెవర్ టిల్ టుడే ఐ నెవర్ పాయింటెడ్ హీఈస్ ద వన్ హీఈస్ ద పర్పెట్రేటర్. ఐ నెవర్ సెట్ దిస్ దిస్ ఈస్ ఐఎమ్ ఆన్ రికార్డ్ ఈవెన్ రైట్ నౌ. ఐఎమ్ సేయింగ్ ఐఎమ్ నాట్ బ్లేమింగ్ హిమ్. హూఈస్ బ్లేమింగ్ యూ దట్ యువర్ పర్పెట్రేటర్? అఫ్ కోర్స్ మీరు తప్పు చేయలేదు అనుకుందాం. నేను మీ స్థానంలో ఉంటే ఏం చేస్తాను, గత ముఖ్యమంత్రి స్థానంలో ఉంటే నేను ఏం చేస్తాం? తప్పు జరిగింది నాకు తెలియదు. మేము అంటున్నామా మీరు చేత్తో లడ్డూలు చుట్టారు మేము చెప్తున్నామా? మేము అనలేదు అన్నమాట. తిరుపతి ప్రసాదంలో కూర్చొని గత ముఖ్యమంత్రి కూర్చొని లడ్డూలు చేశారు, మీరు అపవిత్రం చేశారు, మేము మాట్లాడట్లా ఎక్కడ చెప్పలా మాట. గుమ్మడికాయ దొంగ ఏమంటే పుసాలు తడుకున్నాడు ఆయన.